హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వసుధార రిషికి చెప్తూ ఉంటుంది సార్ మీరు మహేంద్ర సార్కి ఫోన్ చేయొచ్చు కదా అని అంటుంది ఏ ఎందుకు అని అడుగుతారు రిషి చూడండి సార్ పిల్లల కోసం తల్లిదండ్రులు ఖచ్చితంగా టెన్షన్ పడతారు ఆ టెన్షన్లో వాళ్ళకి ఏదైనా జరగచ్చు మీ మనసులో ఎంత బాధ ఉన్నా మహేంద్ర సార్కి ఫోన్ చేసి సంతోషంగా నాలుగు మాటలు చెప్పాలని అనుకుంటున్నాను అప్పుడు వాళ్ళకు కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటారు అదే విషయం నువ్వు చెప్పినా సరిపోతుంది కదా అని అంటారు రిషి సర్ నేను చెప్పినా సరిపోతుంది కాని మీరు ఎవరు సార్ మహేంద్ర సార్ కదా మేడం నేను మాత్రమే తప్పు చేశాము మహేంద్ర సారు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు తన్ని మీరు ఇలా పెట్టడం సరైన పద్ధతి కాదు ఇలాగే మీలాగే కూడా తప్పు చేశాను సార్ అందుకే ఆ తప్పును వేరే వాళ్ళు చేయకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాను ఇప్పుడు విశ్వనాథన్ సార్కి ఎప్పుడు టెన్షన్ గా ఉంటూ ఉంటుంది ఏంజిల్ విషయంలో అందుకే తనకు తెలియకుండానే తనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది మహేంద్ర సార్ కూడా మీకోసమే ఆలోచిస్తున్నారు అది మీరు గుర్తు పెట్టుకుని తనతో హ్యాపీగా మాట్లాడండి అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా రిషి ఉలిక్కి పడతారు అవును డాడ్ నా కోసమే ఆలోచిస్తున్నారు పదే పదే నాపై అటాక్స్ జరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారు అమ్మో డాడ్తో నిన్ను మాట్లాడాలి నేను నా గురించే ఆలోచిస్తున్నాను డాడ్కి జరగరానిదేదైనా జరిగితే నా ప్రాళలు ఉన్నా లేనట్టే ఈ పొగరు అందరి గురించి మాట్లాడుతుంది అందరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది డాడ్కి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక మహేంద్రకి ఫోన్ చేస్తారు రిషీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది గానీ మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు ఏంటి డాడ్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు డాడ్ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు అంత నైట్ ఏమీ అయిపోలేదు కదా డాడ్ బాగానే ఉండుంటారు ఫోన్ పక్కన పెట్టుంటారు అంతే అని చెప్పి మరోసారి కాల్ చేస్తూ ఉంటారు రిషి ఇది ఇలా ఉండగా జగతి మహేంద్ర ఫనీంద్ర అలాగే ఇక శైలేంద్ర నలుగురు కాలేజీకి వస్తారు జగతి శైలేంద్ర కావాలనే కాలేజీకి వస్తున్నాడు అనగాని నాకు తెలుసు మహేంద్ర కానీ తన ఆటలు ఇకపై సాగవని తను గుర్తిస్తాళ్లే ఇప్పుడు తన కోసం ఏదైనా మన నోరు జారితే బావగారికి తెలుస్తుంది బావగారు తన కొడుకు మారాలని కాలేజీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారు అందుకే నువ్వు ఆ విషయం చెప్పినా నేను బావగారితో ఏమీ మాట్లాడలేదు అని అంటుంది జగతి అయ్యో జగతి ఫోన్ మర్చిపోయాను ఇంట్లో అర్జెంటుగా ఏదైనా కాల్స్ వస్తే ఇబ్బంది పడతామేమో అనగానే అయ్యో మహేంద్ర నీకు ఫోన్స్ వస్తే నువ్వు లిఫ్ట్ అయిపోతే ఖచ్చితంగా నాకు వాళ్ళు మెయిల్ చేస్తారులే ఎందుకంటే మన ఇద్దరి నెంబర్సు కదా టెన్షన్ ఏం పడద్దు ఒకవేళ జగతి రిషి ఫోన్ చేస్తే అని అంటారు అవును మహేంద్ర రిషి ఫోన్ చేయొచ్చు అని చెప్పా అనగానే జగతి నువ్వు కాలేజీలో ఉండు నేను ఇంటికి వెళ్తాను ఫోన్ తీసుకుని వస్తాను అని చెప్పి కాలేజీలో జగతిని డ్రాప్ చేసి మహేంద్ర ఇక ఇంటికి తిరిగి వస్తారు ఇది ఇలా ఉండగా ఇక కాలేజీ స్టార్ట్ అవుతుంది ఇక ఫనీంద్ర అంటారు చూడు శైలేంద్ర ఇకపై ఏ విషయమైనా జగతికి చెప్పి చెయ్యాలి జగతి ఏ పని ఎలా చేస్తుంది అన్నది తెలుసుకుని ఆ పని చక్కగా చేయాలి అప్పుడే నీపై నమ్మకం మా అందరికీ వస్తుంది అని అంటారు ఇక జగతి ఫనీంద్ర వైపు చూస్తూ ఉంటుంది పిన్ని ఇప్పటిదాకా మిమ్మల్ని అలాగే బాబాయ్ని నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు మీరు కాలేజీ విషయంలో ఎంతటి దూరంకైనా వెళ్తారు కాలేజీ విలువల్ని కాపాడుతూ ఉంటారు నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను ఏ పనైనా అది చేయడంలో విఫలమవుతారేమోనని మీకు సలహాలిచ్చాను కానీ మీరు ఏ పని విఫలం కానివ్వటం లేదు సఫలం చేస్తున్నారు అందుకే ఈ రోజు నుండి మీరు చెప్పినట్టే మీ అడుగు జాడల్లో నేను కూడా నడవాలనుకుంటున్నాను అని అంటారు ఇక ఫనీంద్ర శైలేంద్ర అమ్మ జగతి శైలేంద్ర మారుతున్నాడు ఖచ్చితంగా నువ్వే మార్చాలి తన్ని కూడా బోర్డు మెంబర్లో మరోసారి చేర్చుకోవాలి అనగానే బావగారు మీరేమీ టెన్షన్ పడద్దు ఎందుకంటే కొంతమంది మనస్తత్వాలు కొన్నిలా ఆలోచిస్తాయి ఆ మనస్తత్వానికి ఖచ్చితంగా మనమే మార్పు తేవాలి అందుకే ఈ విషయంలో టెన్షన్ పడద్దు ఖచ్చితంగా శైలేంద్రని మారుస్తాను అని అంటుంది జగతి సరేనమ్మా నాకు కొన్ని పనులు బయట ఉన్నాయి నేను వెళ్తున్నాను అని చెప్పి ఫనీంద్ర కూడా వెళ్లిపోవడంతో శైలేంద్ర పిన్ని నేనే వర్క్ చేయాలో చెప్పండి పిన్ని అని అంటారు హాపు నీ యాక్షన్ నువ్వు ఎలా మాట్లాడతావు ఎలా ఉంటావో అన్నది నాకు తెలుసు శైలేంద్రా కానీ ఒకటి మాత్రం నిజం నీ అంతటి నువ్వు ఖచ్చితంగా మారాలని కోరుకుంటున్నాను డీబీఎస్డి కాలేజీకి ఏదైనా చేస్తాను అని నీ మనసుకి అనిపించినా ఆ మనసుని ఈ రోజు నుండి చంపుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నీ గురించి ఎవరికీ తెలీదు అని అనుకుంటున్నావు అందరికీ తెలుసు ఆఖరికి దేవయాని అక్కతో సహా నీ గురించి అందరికీ తెలుసు ఇకపై నువ్వు మామూలు మనుషుల్లా మారిపోయి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను లేకపోతే నాకంటే ముందే బావగారికి నీ నిజస్వరూపం తెలుస్తుంది తనంతట తనే నిన్ను ఇంటి నుండి గెంటేస్తారు నోనో గెంటేయడం కూడా కాదు పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు దాకా వెళ్లకుండా నీ అంతటి నువ్వే బుద్ధి మార్చుకోవాలని అనుకుంటున్నాను అనగానే పిన్ని ఎందుకు పిన్ని పదే పదే నన్ను ఇలా అంటున్నారు నేను మీ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నాను అనగానే హాపు నువ్వు ఇలాంటి మాటలు అన్నా నేను నమ్మను నువ్వు ఎన్నిసార్లు రిషిపై అటాక్ చేసినా నా కొడుకులో నిజాయితీ ఉంది నా కొడుకు దేవుడు తనని ఖచ్చితంగా కాపాడుతున్నాడు నలుగురికి మంచి చేయాలనుకున్న నా కొడుకు ఆశయాన్ని దేవుడే నడిపిస్తున్నాడు నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా రిషిని ఏమీ చెయ్యలేవని తెలుసుకున్నావు దాకా ఓకే ఇకపై ఏం చేసినా నేను మాత్రం ఊరుకోను అని అనుకుంటున్నాను ఎందుకంటే నా కొడుకు కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు అది నువ్వు గుర్తుపెట్టుకుని నా ఆడుగు జాడలో నడువు అని అంటుంది జగతి ఇది ఇలా ఉండగా మహేంద్ర పరుగు పరుగున ఇంటికి చేరుకుంటారు ఇటువైపు దేవయాని ఏంటి మహేంద్ర ఇంటికి వచ్చావు అనగాని వదినగారు ఫోన్ మర్చిపోయాను అందుకే వచ్చాను అని చెప్పి లోకి వెళ్తారు మహేంద్ర ఇంతలో పాపం రిషి చాలాసార్లు కాల్ చేసి కనిపిస్తుంది ఏంటి ఈ నెంబర్తో పదే పదే వచ్చింది ఇది రిషి నెంబరే కదా అని చెప్పి రిషికి ఫోన్ చేస్తారు మహేంద్ర డాడ్ అనగాని రిషి నువ్వు నాకు ఫోన్ చేశావా అని అంటారు డాడ్ ఎక్కడికి వెళ్ళారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎలా ఉన్నారు అని అడుగుతారు నాన్నా నాకు నువ్వు ఫోన్ చేశావా నా గురించి అడుగుతున్నావా అనగాని డాడ్ మీరు ఎవరు మీరు మా డాడ్ కదా నేను ఎందుకు అడగను అనగానే చూడు నాన్నా నా టెన్షన్ అంతా కోసమే నీకోసమే నీకోసమే టెన్షన్ పడుతున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి జగతి నేను ప్రతిరోజు ఆలోచిస్తున్నాము బాధపడుతున్నాము అనగానే ఇక జగతిని కూడా గుర్తు చేసుకుంటారు రిషి డాడ్ నాకేమీ జరగదు నా కోసం మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడంని కూడా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోమనండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి డాడ్ ఎంతైనా మేడం మీరు నాకు నన్న కదా అని అంటారు ఒక్కసారిగా పాపం మహేంద్ర చాలా ఎమోషనల్ అవుతారు డాడీ మీరు మాత్రం ఎమోషనల్ అవ్వద్దు ప్రశాంతంగా ఉండండి అన్ని సక్రమంగా ఖచ్చితంగా జరుగుతాయి మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ కూడా రేపటి నుండి ప్రారంభమబోతుంది అని చెప్పి అంటారు థ్యాంక్ యూ సో మచ్ రిషి మీ అమ్మ అలాగే నేను మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఆలోచిస్తున్నామో అది నువ్వు నెరవేరుస్తావని మాకు తెలుసు నాన్న ఇదిగో ఇలా ధైర్యంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకేమీ అవసరం లేదో అనిపిస్తుంది అని అంటారు మహేంద్ర ఇక డాడ్ జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇటువైపు రిహి ఇక రిహీ అనుకుంటారు నిజమే డాడీ నేను అనుకోకుండా బాధ పెడుతున్నానేమో నా వల్ల డాడీ చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు ఈ పొగరు చెప్పింది కరెక్టే తనేమీ తప్పు చేయలేదు కదా తనతో నేను మాట్లాడితే తప్పేముంది అని చెప్పి మనసులో అనుకుంటారు రిషి ఇది ఇలా ఉండగా విశ్వనాథన్ రూమ్కి ఏంజిల్ వసుదారా వస్తూ ఉంటారు ఇక విశ్వనాథం గారు ఏంజిల్ వైపు చూస్తూ ఉంటారు సార్ నేను ఇక్కడ ఉంటానులేండి సార్ మీరేమి టెన్షన్ పడద్దు అవును విశ్వం వసుధారా ఉంటే నాకు తెలియని ధైర్యం ఉంటుంది ఆ ధైర్యంతో నిన్ను చక్కగా చూసుకుంటాను అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ ఇక విశ్వనాథం గారికి టాబ్లెట్ ఇస్తుంది అమ్మ ఏంజిల్ నువ్వు భోజనం చేశావా అని అడుగుతారు తాతయ్య నేను చేస్తాను మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని అంటుంది సరేమ్మా అని చెప్పి ఇక విశ్వనాథం గారు నిద్రపోతూ ఉంటారు టాబ్లెట్లు వేసుకుని ఇక వసుధార ఏంజిల్ వైపు చూస్తుంది ఏంజిల్ నువ్వు టెన్షన్ పడద్దు సార్కి టెన్షన్గా ఉంటుంది రా బయటికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అంటారు వసుధారా లేదు వసుధారా విశ్వాన్ని చూస్తూ ఉంటే నాకు భయంగా అనిపిస్తుంది లేని ధైర్యాన్ని నేను తెచ్చుకోలేకపోతున్నాను అని అంటుంది పాపం వసుధార ఆలోచిస్తూ ఉంటుంది నిజమే ఏంజిల్ ఇంత టెన్షన్ పడుతుంది ఎందుకంటే తన 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 తాతగారు అలా హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంజిల్ పాపం మనిషిలా ఉండటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఏంజిల్ నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అనగానే ఎందుకు లేరు మన రిషి నా ఫ్రెండే కదా కానీ రిషి కూడా బాధంతా మనసులో పెట్టుకుంటారు వస్తారా పైకి లేదు అనగాని నాకు తెలిసే ఏంజిల్ రిషి సర్ మనసులో చాలా బాధ ఉంది కానీ ఆ బాధని పోగొట్టాలనుకున్నా రిషి సర్ ఆ బాధని లోపల పెట్టుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ అన్నట్టు నీకు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండాలి కదా అని అంటుంది వసుధారా ఆ వసుధారా ఇంకో ఫ్రెండ్ అంటే గుర్తుకొచ్చారు గౌతమ్ అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అవును వసుధారా గౌతమ్ ఫోన్ నెంబరు దొరికింది ఇన్స్టాగ్రామ్ లో తనే పెట్టాడు అందుకే తనకి ఫోన్ చేసి కాసేపు కబుర్లు చెప్తాలే నువ్వు కోసం టెన్షన్ పడద్దు అనగాని అంటే అని చెప్పి అంటుంది అయ్యో గౌతమ్కి కాల్ చేసి రిషి గురించి అస్సలు చెప్పను ఎందుకంటే రిషికి తన గురించి ఎవరికైనా చెప్తే అస్సలు నచ్చదు అందుకే రిషి గురించి చెప్పకుండా నేను కాసేపు తనతో మాట్లాడతాను రిషి ఫోన్ నెంబర్ ఇవ్వమని తనకే అడుగుతాను అనగాని అమ్మయ్య ఏం చిలికి రిషి సార్ గురించి పూర్తిగా అర్థమైనట్టుంది అందుకే తన గతాన్ని కూడా అడిగి తెలుసుకోవాలనుకోవటం లేదు అని చెప్పి ఇక అలాగే చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక ఏంజిల్ గౌతమ్కి ఫోన్ చేస్తుంది హలో ఎవరు అని అడుగుతారు గౌతమ్ ఇంకా గుర్తులేదా నేను ఏంజిల్ని అనగానే హాయ్ ఏంజిల్ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు మనం యుఎస్లో చదువుకున్నాం నువ్వేమో ఇండియాకి వెళ్ళిపోయావు తర్వాత ఫోన్ చేయటం లేదు అనగాని అవునా ఇప్పుడు నువ్వు కూడా యుఎస్లో ఉన్నావా అనగాని లేదు రేపు నేను ఖచ్చితంగా ఇండియాకి రాబోతున్నాను మన రిషికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అనగానే అవునా రిషి నీకు తెలుసా గుర్తున్నాడా అని అంటుంది రిషి గుర్తు లేకుండా ఎలా ఉంటారు నా బెస్ట్ ఫ్రెండ్ ముందు వాడు ఎక్కడున్నాడు అన్నది తెలుసుకోవాలి అనగానే ఒకవేళ గౌతమ్కి రిషి గురించి ఏదైనా తెలుసుంటుందా లేదు మూడో వ్యక్తి ద్వారా రిషి గతం తెలియనివ్వకూడదు ఎందుకంటే రిషి బాధపడతాడు సరే గౌతమ్ ఇండియా వస్తే ఖచ్చితంగా మా ఇంటికి రావాలి అని అంటుంది ఎక్కడ ఉంటున్నారు ఏంజిల్ ఇంతకీ నీకు ఎంతమంది పిల్లలు అని అంటారు గౌతమ్ నాకేంటి ఇంకా పెళ్ళే కాలేదు అనగానే ఓ అలాగా నువ్వు ఏంజిల్లాగే ఉన్నావన్నమాట సరే ముందు వరంగల్ వచ్చి నిన్ను అవ్వాలి ఎందుకంటే చాలా రోజులవుతుంది అలాగే రిషి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటారు గౌతమ్ సరే గౌతమ్ నువ్వు వస్తే కొంచెం పాత రోజులు గుర్తు చేసుకోవచ్చు అని అంటుంది ఏంజిల్ సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఇక ఏంజిల్ అంటే రేపు మీ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నారా అని అడుగుతుంది వసుధారా అవును వసుదారా ఇండియాకి ఇంకొక రెండు రోజుల్లో నా ఫ్రెండ్ గౌతమ్ వస్తారంట అప్పుడు రిషిని చూసి అసలు రిషికి ఏం జరిగింది అన్నది తెలుస్తుంది ఈ లోపు నేను రిషి గురించి చెప్పడం బాగోదు కదా అని అంటుంది అమ్మో గౌతమ్ వస్తే ఖచ్చితంగా గతం మొత్తం ఏం జరిగి తెలుస్తుంది అప్పుడు రిషి నేను ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఏం జరిగి తెలుస్తుందేమో ఇప్పుడు ఎలా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా రిషిని ఇన్స్పెక్టర్ కాల్ చేసి రమ్మంటారు అర్జెంటుగా రమ్మన్నారు ఏం జరిగింది అని చెప్తూ ఉంటారు ఇక రిషి సార్ మీకు విషయం తెలుసా అతను మన విష్ కాలేజీ అటెండర్కి కాల్ చేసినట్టు ఇదిగో ఇక్కడికి వచ్చాయి ఇది విష్ కాలేజీ అటెండర్ ఫోన్ నెంబరే కదా మీకు అది తెలియదేమోనని చెప్పడానికి ఫోన్ చేశాను మీరు వచ్చారు ఒకసారి ఈ ఫోన్ నెంబర్ని గుర్తుపట్టండి విష్ కాలేజీ అటెండర్ ఉంది అనగానే ఒక్కసారిగా రిషికి షాక్ అయినట్టు అనిపిస్తుంది అవును అటెండర్ కూడా వసుధారాని నాది ఎంగేజ్మెంట్ పిక్ని పెద్ద పోస్టర్గా వెయ్యాలనుకున్నాడు అంటే ఇప్పుడు ఈ అటెండర్ కూడా ఏదో మా గురించి తెలిసినట్టుంది మా గురించి ఎవరో ఏదో చెయ్యమన్నట్టు తనకి తెలిసినట్టు అనిపిస్తుంది అని చెప్పి అవును అతనికి కూడా తెలుసు అని అంటారు అంటే వస్తు మేడం మీ గురించి ఏదైనా తెలుసా అని అంటారు ఇక ఆ రోజు జరిగిందంతా చెప్తారు అయితే ఖచ్చితంగా అటెండర్ ని పట్టుకుంటే అవతల వ్యక్తి తెలిసిపోతుంది రిషి సార్ ఇంతకీ అటెండర్ మీ కాలేజీలోనే వర్క్ చేస్తున్నారు కదా అనగానే లేదు అతని ఆ రోజు నుండి ఈ రోజు దాకా నాకు కనిపించలేదు అని అంటారు రిషి అలా అయితే అటెండర్ ని పట్టుకుంటే ఈ కేసు ఈజీ అయిపోతుంది అసలు నేరస్తుడు బయటికి రాబోతున్నారు రిషి సార్ తన ఫోన్ నెంబర్ తెలుసు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ఎక్కడెక్కడ ఉంది అన్నది ట్రేడ్ చేస్తే తెలిసిపోతుంది ఇక రేపటిలోగా అసలైన నేరస్తుడు బయటికి రాబోతున్నారు అనగానే థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే మీరు ఖచ్చితంగా నా వెనకాల ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి అని అంటారు రిషి ఇక రిషి ఇంటికి బయలుదేరబోతూ ఉండగానే ఇక వసుధార ఇల్లు కనిపిస్తుంది రిషికి వసుధార అక్కడే ఉంటుంది కదా మరి వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మగారు ఇక్కడే ఉంటున్నారు అందరి గురించి ఆలోచిస్తుంది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఒంటరిగా ఉన్నారు ఆయన ఏంజిల్ విశ్వనాథం కోసం అక్కడికి వచ్చింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక వసుధార వాళ్ళ ఇంటి వైపు నుండి చూస్తూ వెళ్తూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా అక్కడ ఒక అతను కేక వేసి గట్టిగా పడిపోయినట్టు వినిపిస్తుంది ఇదేంటి వసుధార ఇంటి నుండి ఏదో గట్టిగా సౌండ్ వినిపించింది ఏం జరిగింది అని చెప్పి హుటాహుటిన వసుధార ఇంటికి వెళ్తారు రిషి ఇక అక్కడ చక్రపాణి ఇక కాఫీ గ్లాస్ కింద పడిపోయి అక్కడ స్పృహ కోల్పోతుంటారు ఇంతలో ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి చక్రపాన్ని ఇక పైకి లేపుతూ ఏమైంది ఏమైంది అని అంటారు అల్లుడు గారు మీరా కాలు జారి పడిపోయిన అల్లుడు గారు అని అంటారు ఇప్పుడు ఈ వయసులో మీరు ఈ పనులన్నీ ఎందుకు ఇంతకీ మీ భార్య ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు రిషి బాబు సుమిత్ర కోసం అడుగుతున్నారా మీరు అని అడుగుతారు అవును నేను వచ్చినప్పుడల్లా మీరే కనిపిస్తున్నారు ఇంతకీ వస్తార అమ్మగారు ఎక్కడ ఉన్నారు వాళ్ళ అక్కగారి దగ్గర ఉన్నారా అని అడుగుతారు బాబు సుమిత్ర గురించి నీకు నిజం తెలీదా తను ఇక్కడా లేదు అక్కడా లేదు అని అంటారు మరి ఎక్కడ ఉన్నారు తన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి జాగ్రత్తగా ఇక సోఫాలో కూర్చోబెడతారు ఇక చక్రపాణి బాబు సుమిత్ర ఎక్కడ ఉంది అన్నది మీకు కావాలి కదా బాబు అదిగోండి అక్కడ ఉంది అని చెప్పి ఫోటో చూపిస్తారు ఇక చక్రపాణి ఒక్కసారిగా రిషి పడతారు ఇక ఫోటోకి దండ ఉండడం చూసిన సుమిత్ర ఫోటో చూసి షాక్ అయిపోతారు రిషి అంటే మీ సుమిత్ర గారు అనగానే బాబు చనిపోయింది బాబు చనిపోయి కూడా మూడు సంవత్సరాలయ్యింది ఆ విషయం ఇప్పటిదాకా మీకు తెలియకపోవడమే బాధ కదా బాబు అని అంటారు ఇక రిషికి ఏం చెప్పాలో అర్థం కాదు అసలు ఏమయ్యిందో అర్థం కాదు ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు కదా అని అంటారు బాబు బాగానే ఉన్నాను మీరు వెళ్ళండి అక్కడ విశ్వనాథం గారు అలాగే వాళ్ళ మనవరాలు గారు టెన్షన్ పడుతున్నారు వసమ్మ నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండండి నాన్న రేపు పొద్దున వస్తాను అనింది నాకేమీ పర్వాలేదు మీరు వెళ్ళండి బాబు అని అంటారు ఏం కుదరదు ఇప్పుడు మీరు పడిపోయారు కాలు స్లిప్ అయింది మీరు వంట ఎలా చేసుకుంటారు నాతో పాటు రండి అక్కడ మీ అమ్మాయి మీరు కలిసి ఉండండి నాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు బాబు నేను అనగానే ముందు నా మాట విని కారులో కూర్చోండి అని చెప్పి జాగ్రత్తగా నడిపించుకుంటూ కారులో కూర్చొని ఇంటికి తాళం పెడుతూ సుమిత్ర ఫోటో వైపు చూసి బాధపడుతూ కారు ఎక్కి చక్రపాన్ని విశ్వనాథం గారి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు రిషి రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్